పక్కన పాకిస్తాన్ లో పోర్టుని స్వాధీనం చేసుకుని గోదార్ పోర్టుని స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ తన అప్పుల్లో భాగంగా చైనాకి జమ చేస్తే అక్కడ తన కార్యకలాపాలు సాగిద్దాం అనుకుంటుంటే బెలూచ్ ఆర్మీ ఉన్నట్టుండి అటాక్ చేస్తుంది, సైనిక వాళ్ళ చైనాకి సంబంధించినటువంటి సైనిక బలగాల్ని తిప్పలు పెడుతోంది, పాకిస్తాన్ బలగాల్ని అల్లల్లాడిస్తోంది. అదే సందర్భంలో వాళ్ళ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా గిలగిల్లాడిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విచిత్రమైనటువంటి పని, బలూచిస్తాన్ తీరంలోని గ్వాదర్ పోర్టు చుట్టూ కూడా కీలకమైనటువంటి నిర్మాణం చేయబడుతున్నారట. 10 అడుగుల ఎత్తు 30 కిలోమీటర్ల పరిధి మేర ఓ గోడను కడతారట. అంటే ఆ భూభాగం అవతల పార్ట్ అంతా చైనాకి ఇచ్చేస్తారనమాట. గ్వాదర్ పోర్టు దగ్గర 30 కిలోమీటర్ల పరిధి మొత్తం చైనాకి ఇచ్చేస్తారనమాట. ఈ సిపెక్లో డబ్బులు అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నదాన్ని అడ్డం పెట్టుకుని చైనా పాకిస్తాన్ని వాడుకుంటున్నటువంటి వైనం ఇది. ప్రపంచంలో ఏ దేశము కూడా తమ దేశంలో ఉన్నటువంటి భూభాగం ఒక్క దౌత్య కార్యాలయం ఒక్కటి మాత్రమే వేరే అంటే ఆ దేశం కూడా అంటే ఏ దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో రష్యాది ఉంది దౌత్య కార్యాలయం, ఆ దౌత్య కార్యాలయంకి ఇచ్చిన ప్రదేశం మీద మాత్రం దానికి హక్కు ఉంటుంది. ఈవెన్ మన సైన్యం కానీ వీళ్ళు కూడా కోరు, అది దౌత్య మర్యాద, ఫైనల్ హక్కు మన దగ్గరనే ఉంటుంది. అలాగే అసలు తమ భూభాగంలో వేరే దేశానికి హక్కు ఇచ్చినటువంటి మొట్టమొదటి దేశం పాకిస్తాన్ అవుతుంది. ఇంత నీచమైనటువంటి పరిస్థితి తనకి తాను చేసుకుని సార్వభౌమత్వం గురించి కాశ్మీర్ గురించి నీతులు చెప్తూ ఉంటుంటే వినడానికి వింతగానూ విచిత్రంగానూ ఉంటుంది.